ಬಿಡ್ರೆ ಅವರ ತರ ಬಸ್ ಬಾಪಾಯಿ ಪ್ರಭು ಸಹಾಯ ಕೊರ್ಚು ಧನ್ಯವಾದ ಸಾಯಂತ್ರ ವೇಳ ಮಲ್ಲೇ ಒಕ್ಕಸಾರಿ ಕಲಿಸಿ ರಾವಡಾನಿಕಿ ದೇವುಡು ಒಕ ಮಂಚಿ ಅವಕಾಶಾನಿ ಚೂಪಿಂಚಿನಂದುಕು ವಂದನಾಲು ಗೊತ್ತ ದಿನಮಾನಗರಾಮಯ್ಯ ಜೂದಾಂಗರ ಪತ್ರಿಕಾರಿಗೆ ಕಿಚ್ಚು ವಿಷಯ ಅಮೆ ಸಿಕ್ಕಿಲ್ಲೆ ಪೋಯಿನ ರೋಜುಲ ನಿಂಚಿ ಮನ ಯೂದಾ ಪತ್ರಿಕಲ್ಲೋ ನಿಂಚಿ ಚಾಲಾ ವಿಷಯ ನೇಚುಕೊನ ವಚ್ಚುಚುಂಡಿ ವಲಂ ಅಜಿ ಅಮೆ ಎಬ್ರಿ ಪುಸ್ತಕೋ 11 ಅಧ್ಯಾಯ ರಾಕ ಅಮೆ ಕಿಚ್ಚು ವಿಷಯ ಸಿಕ್ಕ ಪರಿಚಯತಾ ಕೊರ್ಚು ಈ ರೋಜು ನಿಂಚಿ ಎಬ್ರಿ ಪತ್ರಿಕ 11 ಅಧ್ಯಾಯ ನಿಂಚಿ ಮನ ನೇಚುಕೋಬೋತುನಾಂ ಆ ಅವರು ಎಬ್ರಿ ಪತ್ರಿಕಾರೋ ಆಗ ಪೊಚ್ಚ ವಿಷಯ ಕೊಚ್ಚು ಕೋನಾಂದಿ అందుకే ఎబ్రి పత్రికలో ముందున్న అధ్యాయాల తర్వాత ఉన్న అధ్యాయాలు ఏమీ చెప్పట్లేదు పర్టికులర్ కొట్టి అధ్యాయ విషయాక కేవలం 11 అధ్యాయం మాత్రమే పర్టికులర్ గా చెప్తున్నాను అదే తారో ఆమె స్టార్ట్ కరువా పూర్వరు కొట్టి బాకీ పొడివా మనం ప్రారంభించే మునుపుగా ఒక వాక్యాన్ని మనం ఆధారంగా చదువుదాం ఎబ్రి పత్రిక 10 అధ్యాయ 38 ఎబ్రి పత్రిక 10 అధ్యాయం 38వ వచనం 10:38 అప్పుడు మన వాక్యం దేకొందు ఆ వాక్యం ఒకసారి జాగ్రత్తగా చూడండి వాడికి దేగో ఈ ఎబ్రి పత్రిక 10 అధ్యాయం ఎబ్రి పత్రిక 10 అధ్యాయంలో 38 కమ పొడలే దాని 38వ వచనమే మనం చదువుకొచ్చింది ఈ ఎబ్రి పత్రికార విషయకిచ్చు విషయ కోయలాపురము ఆగక జీవి ఎబ్రి పత్రికలో ఉన్న కొన్ని మాటలు నేను చెప్పిన తర్వాత ముందుకు నేను వెళ్తా ఈ పుస్తక లెక్కివార స్థానం ఈ పుస్తకాన్ని రాసిన చోటు అదే ఎబ్రి పత్రిక 13:24 ఎబ్రి పత్రిక 13:24 వచనములో సెటి లెక్క ఇటలీ బోలి పొడందుటిగా ఒకసారి చదవండి ఈ పైన నాయకులైన వారికి అందరికి పరిశుద్ధులకు అందరికి నా వందనములు చెప్పుడి తర్వాత ఇటలీ వారును అండో సరే చూసారా అక్కడ పేరు చూసారా ఇటలీ అన్న పేరు చూసారా ఇటలీ పోలి సడి లెక్క జాయిచి ఇటలీ అన్న పేరు అక్కడ రాయబడి ఉన్నది జగారేక ఈ పుస్తకం లెక్కింది ఆ చోట్లోనే ఈ పుస్తకం అన్నది రాయబడ్డది క్రిస్తాతో క్రీస్తు పూర్వము 63-65 బిత్తరే ఏ పుస్తకం లెక్క 63 శతాబ్ది నుంచి 65 శతాబ్ది లోపల ఈ పుస్తకాన్ని రాయబడి ఉన్నది అంటే ఈ పుస్తకాన్ని రాసిన వారి యొక్క పేరు రాయబడలేదు ఎందుకు రాయబడలేదు అన్నది నేను తర్వాత నేను దీనిని వివరిస్తాను పౌలు కొట్టి భ్రాంత శిఖ పోలిసేమని భావించు అంటే ఆ దేశములున్న ప్రజలు పౌలు గారి యొక్క అబద్ధ బోధకులని ఒక మాట ప్రచారం అయి ఉండేది అలా ఈ ఎబ్రి పత్రిక పోలి నామ అసివార కారణం ఎబ్రి పత్రిక అన్న పేరు ప్రయోగానికి రావడానికి ఉన్న కారణం ఏమనగా తారో జాత్ర పుస్తక 2:14 నిర్గమాకాండము 2:6 చదివినప్పుడు 2:6 నిర్గమ తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాణి అందు కనికరించి వీడు హెబ్రీల పిల్లల్లో హెబ్రీ చూసారా అక్కడ పదం చూసారా హెబ్రీ హెబ్రీ బోలి పదం పదర అర్థం హెబ్రీ అన్న పదానికి అర్థము క్రాస్ ఓవర్ దాటుకుపోవడం ఉన్నారా అందరికి వినిపిస్తుందా ఎబ్రీ అన్న పదానికి అర్థం దాటుకుపోవడం అంటే అబ్రహాము అంటే దాని ఒక ఉదాహరణగా చెప్తే అబ్రహాము యూప్రటిస్ నది పారిక్రియ అంటే యూప్రటిస్ నదిని ఏరుని దాటుకుని అవతలకు పోయిరి అబ్రహాము సత్యపై ఎబ్రీ పోలి పదరు అర్థం అందుకే హెబ్రీ అన్న పదానికి అర్థము క్రాస్ ఓవర్ దాటుకుపోవడం సత్యం బుజి పార్లే ఇప్పుడు మీరు దానికి అర్థం అంతే తెలిస్తే చాలు ఎబ్రి అన్న పదానికి అర్థం దాటుకుపోవడం ఎబ్రి పత్రికార విశ్వాసి మానే జుగుది మానే కాదు అంటే ఎబ్రి పత్రికలో ఉన్న విశ్వాసులు సంఘ బిడ్డలు సకానికి సకం మంది ఎవరు యూదులు అవుతున్నది పత్రిక అందుకే ఈ పత్రికను వాలి కొరకే ప్రత్యేకంగా రాయబడి ఉన్నది అంటే వీరందరూ కూడా రక్షణ పొందిన తర్వాత 35 గతించిపోయింది 35 దాటిన తర్వాత పొడివా బాక్యం ఏమిది లెక్క దాని తర్వాత చెప్పబడిన మాటాంశాలే ఇప్పుడు మనం చదువుకున్నది పత్రిక 10:38 పత్రిక 10 అధ్యాయం 38వ వచనములో
విశ్వాస పొచ్చక వారందరూ కూడా విశ్వాసములో నుంచి వెనకైపోయిరి. ఈ కాలరే సిమిది యొక్క బెస్సిలో ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని బిడ్డలాగే విశ్వాసరు పొచ్చక అంటే విశ్వాస విషయములో నుంచి వెనకైపోతున్నారు. వెనక్కు వెంబడి పొచ్చకర కారణం అలాంటి ప్రజలు దేవుని బిడ్డలు వెనకైపోవడానికి ఉన్న కారణము మోసాంగర వ్యవస్థ గుడిక పాలన కొరివారొచ్చి బోలికత జనం యూది మండలి అంటే యూదులు చాలా మంది ఏమనుకో చెప్పుకొని వచ్చిరి అంటే మోషే గారి యొక్క వ్యవస్థలో రాయబడిన వివరణన్నింటిని కూడా పాటించుకోవాలి అన్నట్టుగా సంఘములు బోధించిన ప్రారంభించింది. దూతమ్మకి సమాన గురితో దోగుతుంది. అందుకే వారు ఏం చేశారు దేవదూతలకు ప్రాముఖ్యత ఇచ్చుచూ వచ్చి మోసకి సమానే స్ట్రేట్ శ్రేష్ఠ బోలి బాబు అంత మాత్రమే కాదు మోషేకి కూడా శ్రేష్ఠుడు ఘనం చెందినవాడు అని చెప్తుండేవారు. యాజక మనకు అహరోనుకు సేమైన శ్రేష్ఠ బోలి బాబు యాజకత్వములో ఉన్న అహరోనిని గొప్ప గాలు అనుకునేవారు. విశ్రాంతి దినపై సేమైన శ్రేష్ఠ బోలి బాబు అదే రీతిగా మా విశ్రాంతి దినాన్ని గొప్ప పరిచేటట్టుగా ప్రాముఖ్య పరిచేటట్టుగా చూస్తున్నాము. ఏమిది సమానంగర మధ్య కృష్ణం కొట్టారు అది వ్యవస్థకు బెసి గుర్తుంది అంటే వారు ఎలా తయారైపోయారంటే క్రైస్తవత్వానికి లేకపోతే క్రైస్తవ సిద్ధాంతానికి గొప్ప ప్రాముఖ్యత ఇవ్వకుండా క్రీస్తుకి గొప్ప సాదృశ్యం ఇవ్వకుండా పాత నిబంధనలో ఉన్న నియమాలు వాటిని ప్రాముఖ్య పరిచేటట్టుగా చూడగలుగుతున్నాం. అందుకే దేవుని యొక్క బిడ్డలారా మనం ఏమి చేసినా కూడా క్రీస్తును ఎత్తేటట్టుగా మనం ఏం చేయాలి ఏమైనా పని చేయాలి. అంటే తినేది కూడా క్రీస్తు కొరకు బతికుండేది క్రీస్తు కొరకు చచ్చిపోయేది క్రీస్తు కొరకు కానీ చాలా మంది ప్రజలు యేసుక్రీస్తుకు ప్రాముఖ్య వారి క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు వారికి ప్రాముఖ్యత అన్నది చూపించడం లేదు. యేసయ్యకిచ్చే ప్రాముఖ్యత కన్నా ఆచారములకి సమానే గుర్తుదో సిద్ధాంతములను మనుషుల కల్పితమైన నిర్ణయాలకు గొప్ప పరిచేటట్టుగా చూస్తున్నాము. అందుకే అయ్యో దేవుని బిడ్డలారా మనకి అది కాదు ప్రాముఖ్యత చెందింది. అయ్యో మనకి ఏమైనా గొప్పదైతే మన దేవుడు యేసుక్రీస్తు వారే జీసు నోతులు ఆమె కిచెన్ యేసుక్రీస్తు వారే లేకపోతే మనం ఏమీ లేము శూన్యులమే. అందుకే నేను ప్రాముఖ్యముగా మళ్ళీ మళ్ళీ చెప్పొచ్చిన విషయం ఏమనగా జీసు తిలకమే హీరో యేసుక్రీస్తు వారు ఉంటేనే నీవు హీరో జీసు నోతులు తమ జీరో యేసుక్రీస్తు లేకపోతే నీవు శూన్యమే ఏమి లేనివాడివే ఉన్నారా ప్రథమ స్థానం. అందుకే నీ జీవితంలో ఉన్న మొదటి ప్రాముఖ్య స్థానము యేసుక్రీస్తు వారికి క్రూసుకి నై సిలువకి కాదు మనకి ప్రాముఖ్యత. క్రూసుకు బహుత గుర్తు దొవచ్చు. చాలా మంది ప్రజలు ఈ యేసుక్రీస్తుకి ప్రాముఖ్యత ఇవ్వకుండా సిలువకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అయ్యో సిలువ చదివిన వాక్యంశాలు చదివినప్పుడు చూడగలిగేది వారు వెనకైపోయారు అన్నట్టుగా చెప్పబడుచున్నది. దానికి 38వ వచనం చదివినప్పుడు ఒక్క మాట చూస్తున్నాం చూడండి. నీతిమంతులు విశ్వాసము ద్వారా బతుకుతారు. ఈ వాక్యం ఎక్కడి నుంచి తీశారు? అది ఒక కొటేషన్ కింద రాయబడి ఉన్నది. ఈ వాక్యం ఎక్కడి నుంచి తీయబడ్డది? హబక్కూక్ గ్రంథం రెండో అధ్యాయములో చారి పొదరు కడికిరి పౌలు నాలుగో వచనంలో నుంచే పౌలు గారు తీసి ఇక్కడ రాసుకున్నది. హబక్కూక్ గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచనం అవునా? చూసారా నీతి మంతులు విశ్వాస మూలంగా బతుకును. అంటే ఈ వాక్యాంశాన్ని ఈ వాక్య ప్రయోగాన్ని హబక్కూక్ గ్రంథంలో నుంచి పౌలు గారు కోట్ చేసుకుని తీసుకున్నారు. కొత్త నిబంధనలు మూడు చోట్ల ఈ వాక్యము స్పష్టంగా రాయబడి ఉన్నది. నేను చెప్పొచ్చినది జాగ్రత్తగా వినాలి. ఈ పద ఈ పదాన్ని ఏ పదాన్ని ధర్మీయలోగో విశ్వాస ద్వారా పోంజువో నీతిమంతుడు విశ్వాసం ద్వారా బతుకును అన్న మాట
తినటి స్థానం లెక్క దాయిచి మూడు చోట్ల బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రథమ స్థానం మొదటి చోటు రోమీ పత్రిక, రోమా పత్రిక ఏకో అధ్యాయం 17వ పదం, మొదటి అధ్యాయం 17వ వచనం. సేటి ఈ రోమీ పత్రికరే ఈ పదం లెక్కివార కారణం, రోమా పత్రికలో విశ్వాసము ద్వారా నీతిమంతుడు బతుకును అన్న ప్రయోగాన్ని రాయడానికి కారణము కిమిది నీ అమమాన ధర్మియదో. అంటే అక్కడ వర్ణన చెప్పబడుతున్నది ఏంటంటే ఎలాగా ఒక మనిషి నీతిమంతుడై మారేది. అవే ఈటిన విషయం రోమా పత్రికలో రాసిన విషయము అమ్మవారికి కిమిది ధర్మీయ కొరిపారంది, అంటే మనం మనల్ని ఎలా నీతిపరుచుకోగలిగేది అన్న విషయం రాయబడినది. రోమీ పుస్తకం సేటాక ఇది రోమా పత్రికలో రాయబడినది. అంటే పాపి మనసుకు ఒక పాపముతో ఉన్న ఒక మనిషిని శమానికి కిమిది ధర్మీయ లోక పొరి కొరిపారు, అంటే ఆ మనిషి పాపమునని విడిచి ఎలా నీతిమంతుడుగా మార్పు మలుపు తెచ్చుకోగలిగేది అన్న వర్ణన. రోమే పుస్తకరే ఎక్కో అధ్యాయ 17వ పదరే రోమా పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనములో లెక్కివారు ఉద్దేశం అక్కడ రాయబడిన దానికి ఉన్న కారణము కిమిది ధర్మీయ కొరిపారంది, అంటే ఒక పాపి గల మనిషిని ఎలా నీతి పరుచుకోగలిగేది. రెండో మాట ఈ వాక్యం కోటలే కదా. రెండోదిగా ఈ వాక్యం ఎక్కడ రాయబడి ఉన్నది అంటే గలాతీ పత్రిక 3వ అధ్యాయం 11వ పదం, గలాతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. సేటి లెక్క దాయిచి బోంచివు అక్కడ బతుకుడం. 3వ అధ్యాయం 11వ పదరే అర్థం, 3వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న అర్థము బోంచివు బతికి ఉండడం. అలా కిమిది బోంచిపారు ఎలా మనం బతికి ఉండగలిగేది. గలాతి పత్రిక విషయం గలాతి పత్రికలో ఉన్న ప్రాముఖ్య విషయము వ్యవస్థ పాలన కొలక బోంచిపారు, అంటే వ్యవస్థను పాటించుకుపోతేనే బతుకోగలిగేది. ధర్మశాస్త్రాన్ని పాటించుకు వెళ్తేనే బతకగలిగేది. పురాతన నియమరే ఆచార గుడిక కొలక మనసు బోంచిపారు, అంటే పాత నిబంధనలో ఉన్న నియమాలు లేకపోతే నిబంధనలు పాటించుకుంటే వ్యవస్థను పాటించుకుంటేనే ఒక మనిషి బతకగలిగేది. బైబిల్ కూర్చుంది దాన్ని ఇక్కడ బైబిల్ చెప్తున్నది బోంచిపారు ఒక మనిషి ఎలా బతకగలిగేది. విశ్వాసము ద్వారానే ఒక మనిషి బతికేది. నేను చెప్పొచ్చింది అర్థమవుతుందా? అంటే నేను చెప్పొచ్చినది ఇంతే. ధర్మశాస్త్రం ద్వారా కాదు ఒక మనిషి బతికేది, విశ్వాసం ద్వారానే ఒక మనిషి బతికేది. మూడోదిగా ఈ వాక్య ప్రయోగం ఎక్కడ రాయబడింది అంటే ఎబ్రి పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. అక్కడ రాయబడినది విశ్వాసం ద్వారా, విశ్వాసము ద్వారా ధర్మీయమైన బోంచి పారింది మనం బతక ఎబ్రీ పత్రికలో ఉన్న విషయము సారాంశం ఏమనగా విశ్వాసం, విశ్వాసానికి సంబంధించింది. ఓకేనా? ఈ మూడు ప్రయోగాలు రాయబడిన వర్ణన మీకు అర్థమైంది కదా? మీకు అంత మాత్రం అవగాహన ఉంటే చాలు. కానీ మన నూతన నియమరే కొత్త నిబంధనలు వచ్చిచ్చినప్పుడు సబుట్టు బడో తీరుట విషయం అన్నిటికన్నా ప్రాముఖ్య విషయాలు మూడు. ఏకో ఒకటి విశ్వాసం, విశ్వాసము దుద్దరే. రెండోది నిరీక్షణ భరోసా, నిరీక్షణ. తిని మూడోది ప్రేమ, ప్రేమ. గోడి లెక్క దాచిడ ఎక్కడ రాయబడి ఉన్నది? కొరింది పుస్తకం లెక్క దాచి ప్రా కొరింది లెక్క రాసిన పత్రికలో రాయబడి ఉంది కదా. 13వ కొరింది 13వ అధ్యాయం మొదటి కొరింది 13వ అధ్యాయంలో అప్పుడు మన దేకందు లాస్ట్ పద చివరి వాక్యం, చివరి వాక్యం 13 13లో 13 కాదా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడునే నిలిచిను. అంటే అక్కడ టీయా ఇవ్వట తింట నిలిచి ఉన్నది మూడు స్థాయి ఎగిరి తింట. అంటే మూడు విషయాలే నిలకడగా మనల్ని ఉంచేది. ఏక విశ్వాసం మొదటిది విశ్వాసము, ఉద్యోగ భరోస రెండోది నిరీక్షణ ప్రేమ మూడోది ప్రేమ. ఏ విషయం ఎబ్రి పత్రిక 10వ అధ్యాయం లెక్క చేయాలి. ఈ మాట ఎబ్రి పత్రిక 10వ అధ్యాయంలో వర్ణించుకొని రాయబడి ఉన్నది. దసరా 10వ అధ్యాయం 22వ వచనం చదవండి. మనస్సాక్షికి కల్మషము ప్రక్షాళన ద్వారా
What? దేగో అక్కడ చేతి లెక్క జాయిచ్చు తమ దేకొందు అక్కడ రాయబడిన మాట మీరు చూడండి అక్కడ విశ్వాసర బోలి లెక్క జాయిచ్చు విశ్వాసముతో అన్న పదం రాయబడి ఉన్నది ఎన్ని తాపర్తారు 23 పద దేకొందు ఇక దాని 23వ వచనం చదవండి వాగ్దానం చేసిన వాడు తెలుసా మన నిరీక్షణ విషయం నిరీక్షణ చేతి భరోసా విషయం లెక్క జాయిచ్చు చూసారా అక్కడ నిరీక్షణ విషయం వచ్చింది కదా హలో ఉన్నారా ముందు విశ్వాస విషయం వచ్చింది రెండోది నిరీక్షణ విషయం వచ్చింది దాని తర్వాత 25వ వచనం చదవండి కొందరు మానుకొని తిన్నట్లుగా సమాజముగా కూడుకొని మానక ప్రేమ మూడోది ప్రేమ చెడు పౌల ఏడి మీకు ఎప్పుడు పత్రిక సెటల కదాయి అందుకే ఎప్పుడు పత్రికలో ఈ మూడు మాటకు ప్రయోగం ఉన్నట్టుగా చూసాం ఇంకొకటే కోణం వచ్చి విశ్వాసం ఒకటి విశ్వాసము దుద్యరే రెండోది వరస నిరీక్షణ తృతీయ ప్రేమ మూడోది ప్రేమ ఎడ స్థాయి ఐక్రి వచ్చి ఇది మూడు కూడా నిలకడగా ఉండేదే నీ అప్పుడు మన బోల ఎవరు దక్కొందు ముక్కోయి వట ఇక నేను చెప్పు వచ్చేది జాగ్రత్తగా వినాలి ఎప్పుడు పత్రిక 11వ అధ్యాయం కోసందు ఎప్పుడు పత్రిక 11వ అధ్యాయానికి రండి అప్పుడు మన తరో ఏక పదపడదు మొదటి వచనాన్ని చదవండి ఒకటి రెండు ఒకటి రెండు చదవండి మొదటి రెండు వచనాలు చదవండి విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి విన్నవన్నట్టుకు రుజువై ఉన్నది ఎక్కడ చెప్పబడిన మాట మీరు చూడండి విశ్వాసం విశ్వాసము అని గ్రీక్ భాషలో అర్థం గ్రీక్ భాషలో దాని అర్థము ఆశ్రయం ఆశ్రయించడం విశ్వాసం వల్ల కోరేవారు అర్థం బుజిపరచండి విశ్వాసం అన్న పదానికి అర్థం ఏంటో తెలుస్తున్నాయి కదా ఆశ్రయ కోరిబా ఆశ్రయించుకోవడం హలో ఉన్నారా కోరేవారు అర్థం బుజిపరచున్నాయి విశ్వాసానికి చెప్పబడిన పద ప్రయోగం చూసారా ఆశ్రయించడం నేను ప్రస్తుతం ఎవరి మీద ఆశ్రయపడి ఉన్నాను నేను దేని మీద ఆశ్రయపడి కూర్చున్నాను నేను ఇప్పుడు కూర్చున్నా చూసుకొని చెప్పండి ఇదే తారు అర్థం సంధ్యాక అంటే దాని అర్థం ఇంతే అవే అప్పుడు మానే ఆశ్రయం కట్టారు అందుకే మీ యొక్క ఆశ్రయం దేని మీద కూర్చున్నది అది దేవుని ఎందు అవ్వాలి విశ్వాస బోలికోయబట్ట ఆశ్రయ కొరు అందుకే నీ విశ్రయ విశ్వాసాన్ని ఆశ్రయ పరుచుచున్నది విశ్వాస ఏసై అవ్వాలి తుమరో విశ్వాస బోలికోయబట్ట ఆశ్రయ కొరు నీ విశ్వాసం అని చెప్పేది దేవుని ఎందు ఆశ్రయించడం ఈ కాలంలో అమ్మకు సిద్ధి దొరకారు ఈ రోజుల్లో మనకది అట్టి అవసరం అవునది విశ్వాసం కొరబట్ట ఆశ్రయ మనం విశ్రయ విశ్వసించిన దానిని ఆశ్రయపడాలి తినట్టు విషయాలు అందుకే మూడు మాటలు అక్కడ చెప్పుచున్నది అప్పుడు మనం దేకందు మీరు చూడండి ఒడియాలి అది మూలమైనది అని చెప్పబడుచున్నది తెలుగులో ఒకసారి చదవండి మొదటి వచనం ఉరప్పు నిజ స్వరూపం మొదటిది నిజ స్వరూపం రెండు మూడోది రెండోది రుజువై ఉన్నది అదృశ్యమైన వాటిని రుజువై ఉన్నది నిశ్చిత జ్ఞానం రెండోది రుజువై ఉన్నది దేని సాక్ష్యం మూడోది సాక్ష్యము హలో
ఉందా? విశ్వాసం అని చెప్పినది మొదటిది మూలభూమి నిజ స్వరూపం, ద్వితీయరే నిశ్చయ జ్ఞానం, రెండోది రుజువైన జ్ఞానం, తేని మూడోది సాక్ష్యము. సాక్ష్యము అదే తొలకు లెక్కద ఇచ్చింది, అది కిందకి వర్ణించుకొని రాయబడినది. కైవాట విషయం అప్పుడు మన బోలబారు ఇక్కడ నుంచి చెప్పుచూ వస్తున్న విషయాలు జాగ్రత్తగా వినాలి. విశ్వాసకు విశ్వాసాన్ని వ్యాఖ్యాకోణ నిర్వచనం, దాని యొక్క నిర్వచనం ఏంటి? విశ్వాస బోలి కైవార పదర వ్యాఖ్యాకోణం. విశ్వాసం యొక్క నిర్వచనం ఏంటి చెప్పరా? పదం దానికి ఒక పదము కాదు. ప్రథమ దుయిట పదం కొట్టే నిర్వచన అంటే ఇంతకు ముందు మనం చదివిన వాక్యాలు కూడా దానికి నిర్వచనంగా చూడొచ్చు. వ్యాఖ్య కోణం రెండో నిర్వచనం ఏమనగా, ప్రథమ తిమతి మొదటి తిమతిలకు రాసిన పత్రిక ఎక్కువ అధ్యాయం మొదటి అధ్యాయములో అదే చారి పద నాలుగో వచనం చూడండి. భిన్నమైన బోధ చేయవద్దనియో, కల్పన కథలకు మితము లేవనియో, వంశావళులు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు దేవుని ఏర్పాటు. హలో చూడు 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 వినండి, విశ్వాసర విధానము దేవుని యొక్క విశ్వాసం యొక్క ఏర్పాటు. హలో ఓకే దానికి ఉన్న ఒక విశ్వాసానికి ఉన్న ఒక నిర్వచనము ఏంటంటే తెలుసా? ఏమంటే విశ్వాస ఈశ్వరంగర విధానము దేవుని యొక్క ఏర్పాటు. అది ఇంగ్లీష్ లోకి వస్తే అదే తడో ఈశ్వరంగర విధానర నిర్మాణం అంటే దేవుని యొక్క ఏర్పాటు ఒక నియమము లేకపోతే దేవుని ద్వారా కష్టకు రావడం గ్రీక్ రాస మనే తర మూల భాష మూల భాషలో చూడండి మూల భాషలో ఆ తర కింద రకాలి తెలుగు రాయి గృహ నిర్వాకత్వం. అప్ప విశ్వాసం అని కైవారి అర్థం, విశ్వాసం అని చెప్పిన అర్థము ఈశ్వరంగర విధానం ఈశ్వరంగర నిర్మాణం లేకపోతే దేవుని యొక్క ఏర్పాటు లేకపోతే ఇంకొక అర్థం చెప్తే దేవుని ద్వారా కట్టబడి రావడం. మనకు విశ్వాస నీ లోపల విశ్వాసం ఉంటే అప్పనమానే నిజకు నిర నిర్మాణ కరు నిన్ను నీవే నువ్వు కట్టుకోవచ్చు. చెప్పొచ్చినది అర్థం అవ్వాలి. అప్పుడు లైఫ్ నీ వ్యక్తిపర జీవితాన్ని ఈశ్వరంగర విధానమును బొడైవారొచ్చి దేవునక ఏర్పాటులో కట్టుకు రావడం విశ్వాసం అదే విశ్వాసము. అది కలి ఈ రోజుల్లో ఈశ్వరంగర విధానములు అవమాన నిజకు నిజ బొడైనంది. మనం దేవుని యొక్క ఏర్పాటులో మనం ఏం చేయట్లే కట్టుకు రావట్లే. తమకు విశ్వాసం వచ్చి పోలి కోయలే నీకు విశ్వాసం ఉందని చెప్తే ఈశ్వరంగర విధానరే అప్పటికు నిజకు నిజ నిర్మాణ కొరు దేవుని యొక్క ఏర్పాటులో నిన్ను నీవు కట్టుకురా. విశ్వాసం అలాగుంటేనే అది విశ్వాసం అని చెప్పేది ఓకే కదా? కొయ్యవాట భుజపరచుకున్నాయి దానిపై నేను చెప్పొచ్చింది కొద్దిగా అర్థమవుతుందా లేదా? తర వ్యాఖ్య రెండోదిగా దాని నిర్వచనం చూడండి. లూకాసు సమాచారం లూకాసు వార్తలకు పుస్తకము ఒకసారి 18వ అధ్యాయానికి రండి. లూకా 18 లూకా సువార్త 18వ వచనం అధ్యాయం 8 వాక్యం 8వ వచనం 18:8 లూకా సువార్త 18:8 వాక్యం ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. yes ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విశ్వాసమే కదా ఆయన దీర్ఘ శాంతము చాటుతుందని వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. చూడండి ఆ వాక్యం
చూసారా వాక్యంలో ఉన్న ప్రయోగం. విశ్వాసాన్ని చూస్తారు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు దాని యొక్క సారాంశం ఏమంటే, దాని వ్యాఖ్య, దానికున్న నిర్వచనము, విశ్వాసంకు కొట్టే సమయం వచ్చి, అంటే విశ్వాసం చూచుకున్న ఒక సమయం ఉంది. హలో, ఉన్నారా? ఎప్పటి వరకు? దిసుంద్ర ఆగమన పర్యంతం, దేవుని యొక్క రాకడ వరకు. ఆ శతవల పర్యంతక విశ్వాసం తిబు, అప్పటి వరకే విశ్వాసం అన్నది నిలకడగా ఉండేది. కయోర అర్థం బోలవర బుజివారు వచ్చి నేను చెప్పొచ్చిన అర్థం బాగా తెలుసుకోవాలి. విశ్వాస బోలి కయోర వ్యాఖ్య, విశ్వాసానికి నిర్వచనము, దిసుంద్ర దుద్యాగమన పర్యంతం తిబట విశ్వాసం, దేవుని యొక్క రెండో రాకడ పర్యంతరముగా ఉండేదే విశ్వాసము. తాపరే అమకు విశ్వాసం దొరకరు, దాని తర్వాత మనకి విశ్వాసం అక్కర్లే. జవాబు చెప్పాలి. ఏసై వచ్చేస్తే మళ్ళీ మీకు విశ్వాసం అవసరం ఉందా? విశ్వాసం అవసరమా అవసరం లేదా? చెప్పొచ్చిన విషయం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎప్పటి వరకు విశ్వాసం యొక్క పరిమితము అమకు, మనకి ఏసై రాకడ వరకు. రెండవదే తరో వ్యాఖ్య, రెండోదిగా దానికున్న నిర్వచనము, తృతీయ మూడోది దానికున్న నిర్వచనము. అప్పుడు మన దగ్గర ప్రథమ కొరింది, మొదటి కొరింతీయులకు రాసిన పత్రిక 12:9 12:9 మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసము, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరిచే వరములను. చాలు మనకి దొరికేసింది. అక్కడ రాయబడిన ప్రయోగం ఏంటి? విశ్వాసం ఒక బురదాన్ కృపావరము. ఓకేనా? పరిశుద్ధాత్మలో ఉన్న కృపావరము విశ్వాసము. హలో, ఉన్నారా అందరూ? తమ సైలెంటర్ బస్సులేవన్నాయి. మీరు మౌనంగా కూర్చుంటే అవ్వదు, జవాబు చెప్పాలి. తమ జవాబు కొయ్యారు, మీరు జవాబు చెప్పాలి. విశ్వాసం అనగా గుట్ట బొరద, ఒక కృపావరము, గుట్ట గిఫ్ట్, ఒక వరం అది. హలో, ఉన్నారా? విశ్వాసం అనగా గొట్టే గుప్టాక, ఒక వరం వచ్చినది. రోమియో పత్రిక సందు, ఇక రోమియో పత్రికలోకి రండి. 12:3 12:3 రోమా పత్రిక. సన్నదానం ఎంచుకున్న జరిగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునక దేవుడు ఒకరికి ఇవ్వించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను సోబుద్ధి గల వాడి అవుటకు తిరిగి రీతిగా తను ఎంచుకున్న వలన నాకు విశ్వాసానికి ఒక పరిణామం ఉంది. అంటే విశ్వాసము జొడకు జొడకు ఒక పరిమాణం వచ్చి, విశ్వాసము ఒక్కొక్కరికి ఒక పరిమాణం ఉంది. పరిమాణం అర్థ పూజపరచో, పరిమాణం అంటే దాని అర్థ ప్రయోగం తెలుస్తుందా? చెప్పలేదు. పరిమాణం అన్న మాటకి అర్థం ఏంటో తెలుసునయా? అంటే కొందరిలో విశ్వాసం ఎక్కువ ఉంటది, కొందరిలో విశ్వాసం తక్కువ ఉంటది. జొడకు జొడకు ఈశ్వరు తన పరిమాణ అనుసారే
విశ్వాసం తేల్చండి. ఒక్కొక్కరికి దేవుడు వారి పరిమాణము చెప్పున దేవుడు విశ్వాసాన్ని ఇచ్చి ఉన్నారు. అయ్యుండొచ్చు కొందరికి విశ్వాసం అతి అధికము, కొందరికి అల్ప విశ్వాసం, ఇంకా కొందరికి విశ్వాసం అతి తక్కువ. సత్యపై పౌలు కోచి అందుకే పౌలు ప్రయోగించిన వరం ప్రథము. ఈ విశ్వాస గొట్ట గిఫ్ట్ కదా, విశ్వాసం ఒక వరమే. ఈ గిఫ్ట్, ఈ వరము అప్పుడందర పరిమాణాన్ని సరి సరి దేవుచి నీకున్న పరిమాణము చెప్పిన దేవుడు ఇచ్చి ఉన్నారు. అధికారికి గొప్పది చాలు గొప్ప విశ్వాసం కానీ నీలో ఉన్న విశ్వాసము మనది తోమా లాంటి విశ్వాసము. భారతదేశంలో తోమా ఏ సేవ పరిచర్యతో వచ్చినది? తోమా ద్వారా వాక్యం వినేసి మనమందరం రక్షణ పొందినది. అలాగైతే తోమాక విశ్వాసం ఎటువంటిది చెప్ప? చూసిన విశ్వాసం కాదు, అంటే వేలు పెట్టి బాధ పెడితేనే విశ్వాసం అని తెలిసేది. నీ విశ్వాసం నా విశ్వాసం అటువంటిదే. అంటే కల్లారా చూసేనే అంగుట్టి చూడారు, లేకపోతే వేలెట్టి ఏం చేయాలా, బాధ పెట్టి తెలియాలా? ఇది ఏమకు దొరకారు, ఇది కాదు కావాల్సిన విశ్వాసం. చూడకుండా నమ్మిన వారు ధన్యులు. బొడలోకి కొడుకోదిలే. అందుకే గొప్పవాడు చెప్పినదేంటి, గొరకాసు దొరకారు, నీవు నా ఇంటికి రావద్దు, చూడారు దొరకారు, ముట్టాల్సిన అవసరం లేదు. పదకొహిలే, ఒక్క మాట పలికితే దాసుడు స్వస్థత పొందుతాడు. అలాంటి ఒక విశ్వాసమే నీకు నాకు కావాలి. ఎందుకు ఏం చేయాలి? నీ వాక్యం ఏం చెప్తున్నదో అది నా జీవితంలో నెరవేర్చుకోవడానికి అలాంటి ఒక విశ్వాసం నాకు అట్టి అవసరం. అదే దేవుడు ఆశపడేది. హలో, ప్రైజ్ ది లార్డ్. ఆరో అధ్యాయం 16 వచనం 6-16 ఒక ఢాలు లేకపోతే ఆయుధము. అంటే ప్రతి సైనికుల చేతిలో ఒక ఏముంది, ఢాలం ఉంది. పౌలు జైలు ఇది, పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ సైన్యం తక్కువ జొగైచుంది. ఆయన చుట్టూ సైనికులు కాపలా కాసి ఉన్నారు. సైన్యం జొగైవసమే కాపలా కాసి కొన్ని సైనికులు హాత్రే కొనొచ్చి కడుగు వచ్చి వారి చేతిలో కడ్గం ఉంది. తక్కన తప్పన ఢాలం వచ్చి మరో చెట్ల ఏముంది, ఢాలం ఉంది, ఉరసాలం వచ్చి దాని తర్వాత కవచం వేసుకున్నారు, హెల్మెట్ వచ్చింది, తల మీద హెల్మెట్ ఉంది. ఇవన్నీ చూసుకునే ఎపిసి పత్రిక 6 అధ్యాయం రాసుకున్నది. విశ్వాసము మన చేతిలో ఉన్న విశ్వాసము మనకి యొక్క ఢాలం అవుతున్నది. ఈ రోజు రాత్రి వేళ కోటి ఈ ఆయుధము ఎక్కడ ఉంచబడి ఉన్నది? విశ్వాస రూప ఆయుధం, విశ్వాసమైన ఢాలు. శరీరం ఒక ఆయుధాల ద్వారా కాదు, శారీరక ఆయుధం శారీరక అవయాల ద్వారా కాదు మనం యుద్ధం చేసేది, ఆత్మ గల ఆయుధము.
అప్పుడు మనకు బుజ్జిపరచుకునే బలిమోజేకుండా నీకు అర్థమవుతున్నదా లేదా? నాకు అర్థం కావట్లేదు. మన ఆయుధము విశ్వాసము ద్వారానే, దాని ద్వారా యుద్ధం చేసుకోవాలి. కొందరు ఎలా యుద్ధం చేసుకునేది? అయ్యో, సొంత శరీర అవయాలతో యుద్ధాలు చేసుకునేది. కానీ పౌలు గారు చెప్తున్న చూడండి, అప్పుడు మన దేకదు రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఆ తర్వాత తీరి పదట పడదు. 3వ వచనం నుంచి చదవండి. 13 మేము శరీరధారులమై నడుచుకొనుచున్నట్టు శరీర ప్రకారమును యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని. చాలు చాలు, ఇక్కడ పౌలు చెప్తున్న మాట చూడండి, శరీరానుసారి శరీరం అనుసరించే జీవితాన్ని కొనసాగించేది. శరీరం అనుసరించి నడుస్తున్నాం, జీవిస్తున్నాం, తింటున్నాం, బానే ఉంది. మనం యుద్ధం చేసేది శరీరం అనుసరించి కాదు. ఈ కాలంలో విశ్వాసి ఈ కాలంలో ఉన్న విశ్వాసులు ఎలా యుద్ధం చేసుకునేది? వారి శరీరం అనుసరించి యుద్ధం చేసుకునేది. మీరు కూడా చెప్తే, ఆయన చెప్తే మనం కూడా చెప్తాం. ఆయన తిడితే మనం కూడా తిడతాం. ఆయన కొడితే మనము కొడతాం. దూజన కూడా శరీరానుసారి అంటే ఇద్దరు కొట్టుకునేది ఎలాగ? సొంత శరీర అలాగైతే దేవుని బిడ్డ యొక్క అస్త్రాలు ఆయుధాలు అలా కాదు. శరీర ప్రక్రియలో కాదు, మన ఆయుధము విశ్వాసం. విశ్వాసము ద్వారానే. విశ్వాసం ఉంటే ఆయుధ ద్వారా సబ్ కమ కరుబు. ఆయుధం ద్వారా దేనినైనా మనం జయించొచ్చు. విశ్వాస ఆయుధం. విశ్వాసం ఒక ఆయుధం. ఎర్ర సముద్రకు ద్విభాగ కరువు. ఎర్ర సముద్రాన్ని రెండు భాగముగా మార్చొచ్చు. విశ్వాసముకున్న డాలు. ఎర్ర సముద్రాన్ని రెండుగా మార్చొచ్చు. విశ్వాసమున్న డాలు. నోరుని ముయించేస్తుంది. విశ్వాసం ఒక డాలు. అగ్ని యొక్క శక్తిని ఆర్పేస్తుంది. విశ్వాసమున్న డాలు. గోడను ఎరగొట్టేస్తుంది. అలాగైతే విశ్వాసం కొరకు నిలబడు. విశ్వాస విశ్వాసం కొరకు నిలకడుగా ఉండు. యుద్ధం చేసుకో. తుమర ఆయుధ చేత. అదే నీ ఆయుధము. బాంబు టారు బొడవక తుమర ఆయుధ విశ్వాసం. అయ్యో, బాంబుల కన్నా గొప్ప ఆయుధమే నీ చేతిలో ఉన్నది. విశ్వాసం. అది విశ్వాసమే. సైలెంట్ అయితే నేర్కోవడం కొరవారు. అందరూ నిశ్శబ్దం అయిపోయారు. ఏమైంది? వాక్యం సునివేశం సాయంత్రం పోసే వాక్యం వినేటప్పుడు అర్థం అవుతుందంటే మౌనంగా కూర్చోకూడదు. మధ్య మధ్యలో గట్టిగట్టిగా దేవునికి స్తుతించు తీరాలి. అలాగైతేనే ఆ వాక్యం చెప్పుతున్న దానికి ఉన్న శక్తి ప్రభావం మీలో పనిచేస్తుంది. చెప్పండి 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 అన్నట్టుగా కూర్చుండేటట్టుగా అయిపోద్ది. లక్షణం అది ఒక మంచి విశ్వాసానికి ఉన్న లక్షణం కాదు. అప్పుడు మన కొడుకున్న సునివా వాక్యకు వింటున్న వాక్యానికి దానిని అంగీకరించి దానికి ఏం చేయాలి? ముఖస్తుతితో గంటిగా దేవునికి వందనాలు చెప్పాలి. అర్థం అప్పుడు నేను చెప్పొచ్చిన దానికి అర్థము. విశ్వాసం ఆయుధం. విశ్వాసం ఒక ఆయుధం అవుతున్నది. ఐదోదిగా యాకోబు పత్రిక 2:19 2:19 ఇక్కడ విశ్వాసం గురించి చెప్పేది ఏంటిదో? విశ్వాసం అన్నది తెలుసుకోవడం. సైతాన్ కూడా కొడుతుంది. సాతాన్ ఏం చేసేది? జాణుతుంది. ఆయనకి కూడా తెలుసు. అందుకే ఆడు ఏమైపోతున్నాడు? కదిలిపోతున్నాడు. ఓకేనా? ఈశ్వరు ఏకబోలిసే జాడుతుంది. దేవుడు ఒక్కడని ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు. అమ్మేవి కొనవచ్చి మనం కూడా ఏం చేయాలి? విశ్వాస జాడి వారొచ్చి విశ్వాసాన్ని తెలుసుకోవాలి. ఉన్నారా? విశ్వాస జాణిచో.
విశ్వాసం తెలుసా? విశ్వాసం గురించి అవగాహన ఉందా? అంటే విశ్వాసం ఒక మనిషిలో ఉంటే అది అవగాహనగా కలిపి కనిపిస్తుంది, తెలుస్తుంది. వందనాలు చెప్పలేదు, అందుకే ఈరోజు పగటి వేళ రాత్రి వేళ చెప్పొచ్చిన అర్థము విశ్వాసం. విశ్వాసము అప్పుడు మార్గ గిమిది పాల్చుంది జానివ ద్వారా, అది ఎలా తెలుసుకున్న దాన్ని బట్టి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. విశ్వాసానికి ఇంకొక వ్యాఖ్యానము, ప్రేరిత పుస్తకం 2:21, అపోస్తల క్రియ 2:21. అపోస్తల క్రియ 2:21. అప్పుడు ప్రభువు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. తర్వాత ఈ మాటలు వినడి దేవుడకు నజరేయుడకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాణిగా మీకు కనబడచెను. ఇది మీరెరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. అక్కడ విశ్వాసం అని చెప్పబడిన నిర్వచనము దేవుని వైపు తిరిగి రావడానికి. ఎవరి వచనాలు రాసుందా? అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ కాదండి, ప్రేరిత పుస్తకం 20:21, అపొస్తల క్రియ 20:21 క్షమించాలి, 20:21 రెండింటి ఎవరిని క్షమించాలి, 20:21 అపొస్తల క్రియ. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగా ఇంటనున్న మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును. చూడండి చూడండి, ఆ విశ్వాసం మారు మనసు, రిపెంట్, మారు మనసు. ఏంటే విశ్వాసర వ్యాఖ్య? విశ్వాసానికి ఉన్న ఒక నిర్వచనము యేసయ్య నిక్కట్ ఫెరో, అంటే దేవుని వైపు ఒక మనిషిని తిప్పేది. అంటే దేవుని వైపు ఒక మనిషిని తిప్పి మారు మనసు తెప్పించేటట్టుగా విశ్వాసం పనిచేస్తుంది. చూడ వ్యక్తి విశ్వాసం అసలు ఈశ్వరంగా నిక్కట్టు పేరుబో. అందుకే ఒక మనిషిలో విశ్వాసం వస్తే ఆయన ఎటు తిరుగుతాడు? యేసయ్య వైపు తిరిగి వస్తాడు. ఓకే ఓకేనా? ఇంకా విశ్వాసకు ఎవరు కొట్ట వ్యాఖ్య? విశ్వాసానికి ఇంకొక నిర్వచనము అదే గలాతీ పత్రిక 5:22, షటి ఆత్మర ఫలం. గలాతీ పత్రిక 5:22, అక్కడ ఆత్మ గల ఫలము విశ్వాసం. అది విశ్వాసం, ఫెయిత్ వాళ్ళ ఇంగ్లీష్ లెక్క దయచి. అక్కడ విశ్వాసం చాలు చాలు, విశ్వాసం అన్న ప్రయోగం చూసారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మమారికి విశ్వాసం అమ్మ కిమిది పాయిపారి. ఈ విశ్వాసాన్ని మనం ఎలా పొందుకునేది చెప్పండి. చెప్పలేదెవరు? ఈ విశ్వాసం కింది పాయిపోయి విశ్వాసాన్ని ఎలా పొందుకునేది? జవాబు కావాలి, జవాబు. మీకు అప్పుడు మనకి విశ్వాసం కింది పాయిపోయి మీరు విశ్వాసం ఎలా పొందుకునేది? జవాబు ఆత్మ. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలే. విశ్వాసం మీకు ఎలా దొరికేది? ఎక్కడి నుంచి దొరుకుతుంది? దేవుడు
ఇదే కదా మనకి సమస్య. అయ్యో కూరగాయలు ఎక్కడ దొరుకుతాయంటే మార్కెట్ లో దొరుకుతుంది. విశ్వాసం నీకు ఎక్కడ దొరికింది? విశ్వాసం ఎక్కడి నుంచి దొరుకుతాదో అన్న విషయానికి ఆధారపరిచేటట్టుగా ఆరు వాక్యాలు చెప్తా. రోమీ పత్రిక 12:3 రోమపత్రిక 12:3 జనకు జనకు ఈశ్వరో తన పరిమాణానుసారం దొవుచి ఒక్కొక్కరికి వారి యొక్క పరిమాణము చెప్పున దేవుడు ఇచ్చినది విశ్వాసం. విశ్వాసం ఎలా పొందుకునేది? ఈశ్వరో దేవుడు అప్పటికు ఒక్కొక్కరికి తన పరిమాణానుసారి దానం దొచ్చింది. వారికి ఉన్న పరిమాణము చెప్పున దేవుడు ఇచ్చిన ఒక వరం అవుచున్నది విశ్వాసం. ఓకేనా? హలో ఉత్తూరులో ఉన్న వారు అర్థమైందా? విడిచిపెట్టి విశ్వాసం కర్తయ్యో దాన్ని కొనసాగించే వాడనైనా చాలు చాలు. విశ్వాసం ఎలా దొరికేది? విశ్వాసం ఆ వాక్యం అనుసరించి ఎలా దొరికేది? ఎవరి వైపు చూసి విశ్వాసం మీకు ఎలా దొరికేది? అయ్యో విశ్వాసానికి అధికారి అయిన యేసయ్యని చూడు. అయ్యో చాలా మంది విశ్వాసం పొందుకున్నట్టుకు ఎప్పటిసేపటి దొక్కొచ్చి అక్కడ ఇక్కడ చూస్తున్నారు. బైబిల్ చెప్తుంది ఎక్కడికి విశ్వాసం తమకు మెరుగునాయి. అయ్యో అక్కడ ఇక్కడ చూసుకుంటే విశ్వాసం దొరకదు. విశ్వాసం దొరకరలే. విశ్వాసం కావాలా? అప్పుడు విశ్వాస పాయిబాను మందే జీసుకు దొక్కు. విశ్వాసం పొందుకున్నట్టుకు విశ్వాసానికి అధికారి అయిన యేసయ్యని చూడు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్ క్యాప్టెన్ పోలి లెక్క అంటే ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? కెప్టెన్ ఎవరిని చూడాలి? విశ్వాసర కర్త అంటే విశ్వాసం ఒక కర్త. విశ్వాసర క్యాప్టెన్ విశ్వాసానికి క్యాప్టెన్ నడిపించిన నాయకుడు చూడు. విశ్వాసర నేత విశ్వాసములో విశ్వాసాన్ని నడిపించు వచ్చిన ఆ నాయకుడిని చూడు. యేసుక్రీస్తు వారైనే జోడి పాసులకి జాని పాసు గారిని కాదు అజిత్ పాసులకి అజిత్ పాసు గారిని కాదు ఎవరు శ్రీధర్ పాసులకి శ్రీధర్ పాసు గారు కాదు రాజు పాసులకి పాసు గారు కాదు ఎవరు ప్రకాశ పాసులకి ప్రకాశ పాసు కాదు కాకుదే ఎవరిని చూడాలి? జీసుకు దాకా యేసయ్యని తేరి చూడు. యేసయ్యకి తుమే ఒనై దాకా తేరి యేసయ్యని చూసుకో. తేరి చూచు యేసయ్యని తేరి చూసుకో. కేవని దాకా ఎలా చూసుకోవాలి? ధైర్యముతో తేరి చూసుకో. యేసయ్యని చాలా భౌతిక మన కొడుకు వచ్చింది. చాలా మంది చెప్పొచ్చే ప్రయోగం విశ్వాసం మనకి ఎలా దొరికేది? యేసయ్య తెక్కే చూసినప్పుడు పాస్టర్ని కాదు విశ్వాసాన్ని కాదు చూడాల్సింది. నేత తుమరి ఆగే చాలు. అయ్యో నీ నాయకుడు యేసుక్రీస్తు వారే. తేరి చూసుకో ఆయన. అయ్యో నీ విశ్వాసానికి నడిపించుచున్న ఆ నాయకుడిని చూడు. అయ్యో ఆయన ప్రయాణం ముందుకి. ఒకసారి కూడా పద పడదు. ఒకసారి కూడా వాక్యం చదవండి. ప్రయోగం చూడాలా? ఎవరి పత్రిక విడిచిపెట్టి ఎవరికి కొనసాగి చాలు చాలు విశ్వాసాన్ని కొనసాగించుచున్న యేసు ఉన్నారా? మాట చూసారా? విశ్వాసాన్ని కొనసాగించుచున్న సే పదగుడికో హలో గుట్టగుట్ట డిఐకి కొయ్యప్ప మొత్తం వేసి ఇచ్చేలాగ ఒక్కొక్క వాక్యం మొక్కలు విడదీసి చెప్పాలని ఆశ ఉంది. కింద అమర విషయం సెట్ అన్నాయి. కానీ మన విషయం అది కాదు. విశ్వాసరో నేత విశ్వాసం ఒక నాయకుడు విశ్వాసర క్యాప్టెన్ బోలు కొహంది అంటే విశ్వాసాన్ని ఒక నాయకుడు అని చెప్పొచ్చు. యేసయ్యని హలో ఉన్నారా? మతే
జీసుకు క్యాప్టెన్ బోలు తినట వాక్యం వచ్చి యేసుక్రీస్తు వారికి నాయకుడు అని చెప్పిన దానికి ఆధారంగా మూడు వాక్యాలు ఉన్నాయి. సెట్కి మోజ అవునండి. అవన్నీ చెప్పడానికి నాకు ఇష్టం లేదు. నువ్వు కొయ్యని అర్థం. నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే విశ్వాసరే క్యాప్టెన్ ఆగా అవుచే. అయ్యో నీ విశ్వాసముకున్న నాయకుడు ముందు ముందుగా ప్రయాణం చేస్తున్నాడు. తక్కు దేకు. ఆయన వైపు తేరి చూడు. కోటికి దెక్కి వరది. ఎక్కడికి తేరి చూడు. యేసుకు దేకు. యేసయ్యని తేరి చూడు. యేసుకు దెక్కి వెళ్ళగో. యేసయ్యని చూసిన వాడు సముద్రానికి దెక్కి వెళ్ళు. సముద్రాన్ని చూడు. యేసుకు దెక్కి వెళ్ళగో. యేసయ్యని చూసిన వాడు మనుషుకు దెక్కి వెళ్ళు. మనుషుని చూడు. కోటికి తుమర లక్ష్యం. అయితే నీ గురు గుర్తింపు ఎక్కడికి? అయ్యో నాకు ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలి. పీతరు నీటిలో మునిగిపోవడానికి ఉన్న కారణం ఏంటి? పీతరు నీటిలో మునిగిపోవడానికి ఉన్న కారణం ఏంటి? అయ్యో తప్పు. విశ్వాసం విశ్వాసం నోతులే పానిరే చలివోకి. విశ్వాసం లేకపోతే పీతరు నీటి పైన నడుస్తాడా? నడిచాడు కదా. ఏట ఏటండి శ్రీధరం. అయ్యా అయ్యగారు ఎవరి వైపు చూశాడు? ముప్పై ముప్పై పద చూడు. ముప్పై వచ్చిన చదవండి. మనకి అన్ని వాక్యాధారం కావాలి కదా. మాత్తయి చౌదవ అధ్యాయం తిరిగి మత్తయి 14:30 స్పీడ్ స్పీడ్ 14:30 చాలు చాలు చాలు. కోణ పైసాడు బిగరా. ఎందుకు పీతరు మునిగిపోయాడు? ఎవరిని చూడమని చెప్పారు? అయ్యో దేవుని చూచి నీటి పైన నడిచాడు. దాని పరిస్థితిలో గాలికి పొబనకు దక్కిలే. పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడికి చూడు? ఏసై నుంచి మలుపు చూసి తేరు చూసిన మనిషి గాలి వైపు తేరు చూశాడు. శక్తికి లాగే పాడిరెడ్డు బిగలే. అందుకే ఆయన మునిగిపోయాడు. తుమే పాడిరెడ్డు బిమార కారణం కూడా. నీవు నీటిలో మునిగిపోవడానికి కారణం ఏంటి? విశ్వాసం పొత్తకు చెప్పేవారు కారణం కూడా. ఏ విశ్వాసంలో వెనకైపోవడానికి కారణం ఏంటి? విశ్వాసం నోతమేర కారణం కూడా. విశ్వాసం లేకపోవడానికి కారణం. అందుకే విశ్వాసంలో పడిపోయి నీ మునిగిపోతున్నావు. ఇంకా విశ్వాసం ఇంకా విశ్వాసం మనకి ఎలా దొరికేది? రోమీ పుస్తక 10:17 రోమపత్రిక 10:17 సెటిల్ కై సేవాక్యం మనకి సమస్తం దానిచొంది. అందరికీ తెలిసిన వాక్యం రోమా 10:17 విశ్వాసం. విశ్వాసం అనగా వినట వల్ల విశ్వాసం కలుగును. ఇంకా కాగా వినట వల్ల విశ్వాసం కలుగును. ఒకటి వినాలి. కోణపై శునివారు ఏం వినాలి? అరే కోణపై శునివారు ఎందుకు వినాలి? కాదు 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 కాదు. అక్కడ విను అని చెప్పడానికి ఉన్న కారణం ఏంటి? ఆదాము కారణ కొత్త సుణులే. ఆదాం హవ్వలు ఎవరి మాట విన్నారు? చెప్పమ్మా కరెక్టే. అరే దేవుని మాట వినాల్సిన ఆదాం దేవుని మాట వినకుండా సాతాన్ యొక్క మాట విన్నాడు. అలాగైతే నీలో విశ్వాసం రావుట కొరకు నీవు దేవుని యొక్క వాక్యాన్ని చెబుదారా? విను. మొదటిది విను. రెండోది వాక్యాన్ని విను. విశ్వాసం ఎలాగ దొరికేది? సునివాట. దేవుని యొక్క వాక్యాన్ని వినికిడిలో వినిపించిన ద్వారా. సునివాట విన్న ద్వారా. తబరా కోణ సునివారు వచ్చి ఏం వినాలి? దీసుంగర వాక్యం. దేవుని యొక్క వాక్యం వినాలి. సెమిది సునిలే. వింటే ఈ సరంగరో విశ్వాసం తుమకు ప్రాప్త. దేవుని యొక్క విశ్వాసం నీలో లభిస్తుంది. అలా కోనంది మందనాలు చెప్పలేదు. విశ్వాసం విశ్వాసం ఎలా దొరికేది?
గొట వాక్యం కూడా కొడికిని బౌద్ధ కొడుచి ఒక్క వాక్యం కూడా చదివి ముగించేసా అబ్బా విశ్వాసం కింది పై పరివా విశ్వాసం మనం ఎలా పొందుకునేది అది తమే లేకు చూడండి లూకా సుసమాచారం సారీ మార్కు సుసమాచారం మార్కు సువార్తల పుస్తకము ఓ సారీ ఆ సారీ గొట వాక్యం పొడికిని బౌద్ధ మార్కు సువార్త 9వ అధ్యాయం మార్కు సువార్త 9వ అధ్యాయము అరే 24 పడుంది 24వ వచనం చదవండి వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను అరే విశ్వాసం విలువపై కొడ కొరవరచి విశ్వాసం దొరుకుటకు ఏం చేయాలి ప్రార్థన కొరు ప్రార్థన చేయాలి సెటనా తరర్తు అదే కదా వాక్యానికి నా అర్థము అరే ఏరు సైలెంట్ అయిపోయారు అందరూ సైలెంట్ అయిపోయారు ఆ మనిషి చెప్పిన మాట చూడండి నా విశ్వాసము నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని అది ఏంటది అది ప్రార్థనే కదా ప్రార్థన చేశారు ఏ ప్రార్థన చేశారు ఏమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని ప్రార్థన చేశారు వా విశ్వాసం కమిది పై పరివో అలాగైతే విశ్వాసం మనం ఎలా పొందుకునేది ప్రార్థన ద్వారా వచనం నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని చాలు చాలు హలో చాలు చాలు దొరికింది నీ విశ్వాసం తప్పిపోకుండానట్టు నేను నీ కోసం నీ కొరకు వేడుకుంటా వేడుకుంటా వేడుకోవడం అంటే చెప్పలేదు చెప్పలేదు వేడుకోవడం అంటే అర్థమైందా తుమ్ర విశ్వాసం నో జీవన ముందే ము తుమపై ప్రార్థన కొరకు నీ విశ్వాసం తొలగిపోకుండా నీ నీ కొరకు ప్రార్థన చేసా ప్రార్థన కొరక విశ్వాసం అయితే ప్రార్థన చేస్తేనే నీ విశ్వాసం పెరుగుతుంది ఈశ్వరుకు కోతుమే దేవు దేవునికి చెప్పు ప్రభు ఏవా కొర విశ్వాసం ఇట్టిక బొడై దేవు నా విశ్వాసాన్ని పెంపింప చేయండి ఏమిది తుమ ప్రార్థన కొరక ప్రార్థన చేసే అపనమ్మ తుమర ఓ విశ్వాసకి తడిదేకి నీ అవిశ్వాసాన్ని విడిచిపెట్టి అపనమ్మకం అపనమ్మకాన్ని విడిచిపెట్టి తుమకు విశ్వాసం దావా ఈశ్వరు నీకు విశ్వాసాన్ని ఇచ్చిన దేవుడు నీకు తుమకు విశ్వాసం నాయి ఎందుకు నీలో విశ్వాసం లేదు ప్రార్థన కొరనాది నీవు ప్రార్థన చేయట్లేదు ఏ ప్రభు నా దేవా విశ్వాసం ఇక బొడేదాము ఆ విశ్వాసాన్ని పెంపింప చేయండి ఏమిటి ప్రార్థన కొరువా వ్యక్తి మన తిల మొండడిరే విశ్వాసి మనకన విశ్వాస ఈశ్వర బొడేమా ఇలాంటి ప్రార్థన చేసిన మా సంఘ బిడ్డలు సంఘంలో పెరిగితే విశ్వాసం కూడా పెరిగి తీరిద్ది మనకేం చేశారు మనకి ఉన్న పరిమాణం చెప్పున ఇచ్చినది విశ్వాసం తేరి చూడు ఈ విశ్వాసం కెమిది పాయి పారు ఎలా పొందుకునేది ప్రార్థన కరు ప్రార్థన చేయడం ద్వారా అకాజి మనం విశ్వాసం గురించి చెప్పగలిగే పెరగట్లేదు వ్యక్తి వచ్చి ఈ రోజు విశ్వాసాన్ని పెంపింప చేయడానికి తేరి చూడు ఎప్పుడు తేరి చూడదు చూస్తే మునిగిపోవు పాడిన డుబిబోనాయి తేరి చూచిన వాడు తేరి చూచిన వాడు తేరి చూచిన వాడు ఎప్పుడు నాశనం కాడు అయ్యో నీవు నీవు ఉన్న సమస్తను చూస్తే మునిగిపోతావు మండలి విశ్వాసకి దేకలే సంఘములో నా విశ్వాసాన్ని తేరి చూస్తే మునిగిపోతావు మనం సేవకులం కదా చాలా మంది అంటే సమస్తను చూస్తాం ఆమె కొడుకు కార్యాలయ విశ్వాస కొరకు సేవకులు కాబట్టి ఒక ఆశ ఉంటది ఏదైనా విశ్వాస ఇంటికి వస్తే ఎంతో కొంత దొరుకుతుందేమో అన్న ఆశ
మునిగిపోవడం విశ్వాసంలో సమృద్ధి పడతావు. రాత్రి వేళ ఎబ్రి పత్రిక బైబిల్ స్టడీ స్టార్టింగ్ ఎబ్రి పత్రిక ప్రారంభ అంశంలో అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే మనందరి విశ్వాసం పెరిగి తీరాలి. బైబిల్ క్లాస్ ఈ బైబిల్ క్లాస్ ముగించే లోగా విశ్వాస సిక్కి మనం 35 విషయాల వరకు మనం నేర్చుకొస్తాం. ఈ ఎబ్రి పత్రిక ఎబ్రి పత్రిక 11 అధ్యాయంలో అది ముగించే లోపల విశ్వాసం పెరిగింది, నీ విశ్వాసం కూడా పెరిగి వచ్చింది. చెప్పాలి నా అపనమ్మకమున దూరకొని దూరపరిచి విశ్వాస విశ్వాసాన్ని విశ్వాసాన్ని పెంపింపజేయండివా. తండ్రి చెప్పినట్టుగా బాపా కోచి ప్రభు అవిశ్వాసకు దూరం నా అపనమ్మకాన్ని దూరం పరచుమయ్యా, విశ్వాసాన్ని పెంపింప చెయ్యయా, ప్రార్థన చెయ్యగా సంగర విశ్వాసపడి ఆయన విశ్వాసం పెరిగింది. రాత్రి ప్రార్థన స్టైల్ ఈ రోజు నీ ప్రార్థన అంశాలు ప్రార్థన స్టైల్ మార్చుమ్మా. తొమ్మిది భవనకు దక్కున్నాయి, నీవు గాలిని చూసి తేరి చూడొద్దు. ఈ సముద్ర తొమ్మిది మురజి బాబులు దక్కున్నాయి, ఈ సముద్రాన్ని చూచి నువ్వు మునిగిపోతావు అనుకోవద్దు. నీ విశ్వాసం మునుపుగా సముద్రం ఏమీ కాదు. నీ విశ్వాసం ఎదుట ఎర్ర సముద్రం ఏమి పనిచేయదు. నీ విశ్వాసం మునుపుటిగా ఎరిహో గోడలు ఏం చెయ్యవు నిన్ను. పాద రొక్కివో ప్రాచీన అయ్యో నీవు అడుగు పెడితే చాలు ఎరిహో గోడలు కూలిపోయే విశ్వాస వ్యక్తి విశ్వాసం ఉన్న మనుషులు పాద రొక్కి అడుగు పెట్టగా కదల లేని వస్తువులు కదిలిపోతాయి. ఆమేన్. ఓ రమణ శాంతి అది పర్యంతక హొలైవా నో వస్తు ఇప్పటి వరకు కదలలేని వస్తువులు యేసు నామములో విశ్వాసం విశ్వాసం ఒక శక్తి ఆయుధం అర్జి కొనకరు. అవిశ్వాసమైన డాలు ఏం చేయాలి? ఆయుధం దొర ఆ విశ్వాసమైన డాలు ఆయుధాన్ని విశ్వాసముకు దొరకారు. అవిశ్వాసమే మనకి కావాలి. కరోనా సమయం ఈ కరోనా కాలములో విశ్వాసం ఆయుధాన్ని పట్టి యుద్ధం చేసుకో. ఎంతో జనంగల జీవనకి అది కదలివేపా. ఈ రోజు ఎంతో మంది జీవితాన్ని దేవుడు కదిలింపజేస్తున్నాడు. సమస్య అయ్యో నీవు సమస్యని చూడొద్దు, కరోనాని చూడొద్దు, సమస్య సమస్యని చూడొద్దు. విశ్వాసం అయ్యో నీ విశ్వాసం గొప్ప డాలు అది సమస్త విశ్వాస. ఈ రోజు ఒక్కసారి మన విశ్వాసాన్ని పెంపింప చేయడానికి చెప్దామా, అపనమ్మకాన్ని దూరపరచుము, నా విశ్వాసాన్ని పెంపించు. ప్రార్థన ప్రార్థన చేద్దామా. అందరూ కలుచు మూసుకున్న దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థన కరు ప్రార్థన చేసుకుందాం. ఏ అమానగర స్వర్గస్థ మీద మా పరలోకమైన తండ్రి అమర అవిశ్వాసకు దూరం మా అపనమ్మకాన్ని దూరపరచండి. విశ్వాస విశ్వాసాన్ని పెంపింపజేయండి. ఈ సునిన సమస్త దేవ వాక్యాన్ని వింటున్న సమస్త ప్రజలను భయ భౌణ సహోదర సహోదరులను అమర మండ్రులు విశ్వాస మా సంఘములున్న విశ్వాసులకు మన పాలక మనకు సేవకులకు సమస్త అందరికీ విశ్వాస బోడేదైతే విశ్వాసములు పెంపింప చేసినందుకు వందనాలు. నా జీవితంలో విశ్వాస బోడేదై విశ్వాసాన్ని పెంచినందుకు వందనాలు. సుందర వాక్యదైతే మంచి వాక్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఆశీర్వాదం అందరికి ఆశీర్వాదం ఆశీర్వాదం పరిచినందుకు వందనాలు. ప్రార్థన సుంచుద ప్రార్థన విన్నందుకు వందనాలు. ఇసునామర యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ప్రభు యేసుకు స్తోత్రం. ఈశ్వరందర ప్రేమ పవిత్రాత్మర సుభాగ్యత ప్రభు యేసుకు రుద్ధ్యాన పరిందు తమ మానగ సగత సబదిన రోహితాందు. ఆమేన్.